హైదరాబాద్ లో భిక్షాటన చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దేశంలోనే బెగ్గర్స్ ఎక్కువగా ఉన్న టాప్ 10 స్మార్ట్ సిటీల్లో హైదరాబాద్ కూడా చేరింది. దీంతో కేంద్రం స్మార్ట్ సిటీల్ని బెగ్గర్ ఫ్రీ సిటీగా మార్చేందుకు కొత్త ప్రాజెక్టును తీసుకొచ్చింది. హైదరాబాద్ స్మార్ట్ సిటీలో బెగ్గర్ సమస్య రోజు రోజుకు పెరుగుతోంది. బస్టాండ్, రైల్వే స్టేషన్, సిగ్నల్స్, టెంపుల్స్ ఎక్కడ చూసినా బెగ్గర్సే కనిపిస్తారు. కొందరు పొట్టకూటి కోసం భిక్షాటన చేస్తే ఇంకొందరు దీన్నే జీవనోపాధిగా చేసుకుంటున్నారు. బెగ్గర్స్పై దేశవ్యాప్తంగా కేంద్రం చేసిన సర్వేలో హైదరాబాద్ టాప్ 6లో ఉంది. వీరి ప్రభావం టూరిజంపై చూపిస్తోందని అంచనా వేసింది. దీంతో బెగ్గర్ ఫ్రీ సిటీస్ చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. రెండు రాష్ట్ర జైళ్ల శాఖ హైదరాబాద్ను బెగ్గర్ ఫ్రీ సిటీగా మార్చాలని ప్రయత్నించింది. ఇందులో భాగంగా సిటీలో భిక్షాటన చేస్తూ కనిపించిన వాళ్లను హోమ్స్కి తరలించారు. కానీ అది పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేదు. అయితే అప్పట్లో ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ వస్తుండటంతో బెగ్గర్స్ని తరలించారని, ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో ఆ ప్రాజెక్టు ఫెయిల్ అయిందంటున్నారు గుడ్ గవర్నెన్స్ సభ్యులు. భారతదేశంలో ముఖ్యంగా ప్రార్థనా స్థలాలలో, టూరిస్ట్ ప్లేసెస్ లోపల, తర్వాత రోడ్ జంక్షన్స్లో ఎక్కువగా బెగ్గర్స్ ఉంటున్నారు. ఈ టూరిస్ట్ ప్లేస్లలో ఉంటే కొన్ని సందర్భాల్లో విదేశీ యాత్రికులను విపరీతంగా ట్రబుల్ చేయడము, బెగ్గింగ్ కోసమని దేశానికి ఒక చెడ్డ పేరు రావడం కూడా జరుగుతూ ఉంది. సో ఈ బెగ్గర్స్ ఫ్రీ సిటీ కావాలని హైదరాబాద్ నగరంలో 2016-17 కొన్ని అటెంప్ట్స్ చేసినారు. ముఖ్యంగా జైళ్ల శాఖ వాళ్ళు వాళ్ళను మేము తీసుకెళ్ళి రీహాబిలిటేట్ చేస్తాము. చిన్నపిల్లలైతే చదువు చెప్పడం అటువంటి, ఆరోగ్యం అటువంటివి చూస్తాము. పెద్దవాళ్ళైతే వాళ్ళకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. దీంట్లో కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా కార్పొరేట్ వాళ్ళతోని, కార్పొరేట్ సంస్థలతో ఆర్థిక సహాయం ద్వారా ఇవి కొన్ని చేసినారు. అయితే ఏదైతే ఎఫర్ట్స్ చేసినారో అది ఎప్పుడో విఐపీలు వచ్చినప్పుడు ఆ రోడ్లన్నీ క్లీన్గా ఉండాలని, ఎవరో విదేశాల నుంచి వచ్చినటువంటి అధ్యక్షులు, ప్రెసిడెంట్లు వాళ్ళ కోసం అని చేసిందే కానీ సిన్సియర్గా ఈ యాచకులను, యాచక వృత్తిని నిర్మూలించాలని మాత్రం ఏం అటెంప్ట్ చేయలేదు. ఈసారి నగరాన్ని బెగర్ ఫ్రీ సిటీగా మార్చేందుకు కేంద్రం కొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చింది. ఇందులో భాగంగా జేహెచ్ఎంసీని ఎంపిక చేసింది. నగరంలోని బెగ్గర్స్కి పునరావాసం, వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడంతో పాటు వారి పిల్లలకు విద్య, ఆరోగ్యం కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. వృద్ధులుంటే వారి కుటుంబాలకు అప్పగించడం, లేకపోతే వృద్ధాశ్రమాల్లో చేర్పించేలా పైలట్ ప్రాజెక్టు తయారు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం 70%, రాష్ట్ర ప్రభుత్వం 30% భరించాల్సి ఉంది. హైదరాబాద్ను బెగ్గర్ ఫ్రీ సిటీగా మార్చాలన్న ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవట్లేదని అంటున్నారు గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభరెడ్డి. ఎప్పుడన్నా ఆ కార్యక్రమం చేపట్టినా మళ్లీ కొన్ని రోజుల తర్వాత మర్చిపోతున్నారని అన్నారు. ఈసారైనా కేంద్రంతో కలిసి ప్రాజెక్టును సక్సెస్ చేయాలని కోరుతున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే భారతదేశంలో ఒక 10 పట్టణాలు తీసుకున్నాం, దాంట్లో హైదరాబాద్ కూడా ఒకటి. ఇక్కడ పైలట్ ప్రాజెక్టుగా మనం బెగ్గర్ ఫ్రీ సిటీ చేద్దామని చెప్పి, దీనికి అయ్యే ఖర్చులు కేంద్రం 70% ఇస్తామన్నది, రాష్ట్రాలు 30% పెట్టుకోవాలని చెప్పి చేసినారు. ఈ మధ్యలో మీటింగ్స్ కూడా జరిగినాయి. సో దీన్ని నిర్మూలించాలంటే ఫస్ట్ సమగ్ర సర్వే చేయడం, ఎవరెవరు ఇక్కడ దీంట్లో ఉన్నారని. నేను అనుకోవడము వేలల్లోనే ఉంటారు, వందలల్లో కూడా కాదు. హైదరాబాద్ లోపల బెగ్గింగ్ చేసేది ఏ టెంపుల్కైనా వెళ్ళండి, లైన్గా కూర్చొని ఉంటారని. గవర్నమెంట్ కన్స్ట్రక్షన్స్ వరకు దాని లోపల పునరావాసాన్ని కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సిటీని ఫ్రీ బెగ్గర్ సిటీగా మార్చేందుకు ఇప్పటికే మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో పోలీస్, జేహెచ్ఎంసీ, ఆరోగ్య శాఖలతో ఇతర అధికారులతో సమావేశాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.